నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉంది మన ఫైట్? వాడిని తుక్కు రాగొట్టాను కదూ. అవును, ఎవరా ముసలాడు మీ అబ్బాయి? ఏంటా చూపు, ధైర్యం ఉంటే నాతో ఫైట్ చేసి చూద్దాం. ముసలాడు భయపడి పారిపోతున్నాడు. ఉంటే రారా, కమాన్ ఫైట్ విత్ మీ, కమాన్ రారా అంటే రారా, దమ్ముంటే రారా, కమాన్ రారా, కమాన్. Oh!
వయసైనా నా రక్తంలో చావింకా చావలేదురా. నేను బలంలో సింహాన్ని, పౌరుషంలో తెలుగువాణ్ణి. ఈ కింగ్ మేకర్ కృష్ణమూర్తి కొడుకుని ఒకడు కొట్టాడంటే అది అసహ్యం, అవమానం, సిగ్గుచేటు. దీన్ని తట్టుకోవడం నా వల్ల కాదు. నా కొడుకు వంట్లోంచి కారే రక్తం ఆగక ముందే వీణ్ణి కొట్టిన వాడి ప్రాణాలు నాకు కావాలి. నా కొడుకుని కొట్టింది ఎవరు? ఇప్పుడు మీరు నించున్నది ఆయన దైవలేనండి. ఏంటందు అనేది? అంటే అయ్యగారు, ఇప్పుడు మీరు వేసుకుని ఉన్నారే ఈ షూ, ఇది కూడా ఆ రామసుందర చక్రవర్తి కంపెనీదేనని చెప్తున్నానండి. వాడి దయ వల్ల నేను నిలబడలేదు. ఇప్పుడు కూడా నా కాలు కింద వాడి పడి ఉన్నాడని తెలుసుకొంచావు. అర్థమైందా? రే, వయసు అయ్యి కొద్ది జ్ఞాపశక్తి తగ్గుతుందా? మిగతా వాళ్ళకి తగ్గచ్చు, కానీ మీకు తగ్గదండి. రే, ఏ రోజు వాడు నన్ను పోలీసులకు అప్పగించాడో ఆ రోజే వాడు కథను ముగించుండాల్సింది. ఈ రోజు వరకు వదిలిపెట్టానంటే నాకు జ్ఞాపశక్తి తగ్గడమే. లెక్కలేని హత్యలు చేసే మనబోటి వాళ్లకు లెక్కల్లో ఒకటి రెండు మర్చిపోవడం సహజమే కదండి. అదే వద్దుంటున్నాను. మనం ఏది ఎప్పుడో మర్చిపోకూడదు. ఈ రోజు ఉదయించిన సూర్యుడు అస్తమించక ముందే వాని శవానికి నేను పూలదండ వేసి తీరాలి. నరకేశ్వరరా, నేను కత్తి విసిరితే చేసుకో వస్తానని తాళి విసిరుతావా? నీ మనసులో ఏమనుకుంటున్నావురా? అన్నా, ఆ ప్రేమ బాగా నచ్చింది. నేను చేసుకుంటా ఆ అమ్మాయినే చేసుకుంటాను. మీరేం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలియదు. ఆ అమ్మాయితోనే నా పెళ్లి జరిపించండి. ఏంటండి ఆలోచిస్తున్నారు? ఆంధ్రదేశంలో ఉన్న ఎవరొచ్చి ఏదడిగినా కూడా వెంటనే చేసేస్తారే. మీ కన్న బిడ్డ పెళ్లి జరిపించమని అడుగుతున్నాడు, దేనికి కూడా ఆలోచిస్తున్నారే? ఆ పిల్లను సేవంగా తెమ్మంటే నేను ఇప్పుడే తీసుకొస్తానయ్యా. కానీ భార్యగా తెమ్మంటున్నాడే. ఏమైనా గాని మీ కన్న బిడ్డ కోరికను నెరవేర్చడం అనేది మీ బాధ్యత కదండి. ఇంతవరకు ఈ కింగ్ మేకర్ కృష్ణమూర్తిని అందరూ వెతుక్కుంటూ వచ్చారు. ఇప్పుడు మొదటిసారిగా నా కొడుకు కోసం ఇంకొకరి ఇల్లు వెతుక్కుంటూ వెళ్లాల్సి వచ్చింది. ఏంటి, ఊర్లో ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ ఒకే సమయంలో ఇంటికి వచ్చారని భయపడుతున్నారా? భయమా? ఆ పదానికి అర్థమేమిటో నాకు తెలీదు. జీవితంలో నేను ఎన్నడూ దాన్ని చూడలేదు. మీరు భయపడకుండా కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి అయ్యా. నా ఒక్కగాను ఒక్క కొడుకు, పేరు జగన్నాథ సుందరేశ్వర మూర్తి. ముద్దుగా జగనని పిలుస్తాను. నేను మాత్రమే ఇంగ్లీష్ మాట్లాడే లెవెల్కి చదువుకున్నాడు. అందరూ శుభకార్యం గురించి మాట్లాడేటప్పుడు తమలపాకులు మాత్రమే పెడతారు. మా అయ్యగారు ఒక చేంజ్ కోసం ఒక్కలంకలో ఉండే ఒక్కల తోట డాక్యుమెంట్స్, తెనాల్లో ఉండే తమలపాకుల తోటల డాక్యుమెంట్స్ తాంబూలం పల్లెల్లో పెట్టారు. వచ్చిన విషయం చెప్పండి. మా అబ్బాయి మీ అమ్మాయిని చేసుకోవాలని ఆశపడుతున్నాడు, అందుకే సంబంధం మాట్లాడి ఖాయం చేసుకుందామని ఉద్దేశంతో వచ్చాను. అది జరగని పని, వెళ్ళొచ్చు. మిస్టర్, గుర్రానికి కొమ్ములు ములుస్తాయి అంటే అది జరగని పని. మీ అమ్మాయి మెళ్ళో మా అబ్బాయి తాలి కట్టడం అన్నది జరిగి తీరుతుంది. సముద్రంలో ఉండే ముత్యం కోసం ఒడ్డున ఉండే చేపల గేలం ఆశపడితే అది జరగని పని. మిస్టర్ రామచంద్రం,
నా పవర్ ఏంటి అన్నది తెలియకుండా తమాషా చేస్తున్నావు. ఈ కృష్ణుడు చేయి చాపాడంటే మంటతున్న మంట కూడా ఒక్క నిమిషం ఆగుతుంది. ఈ చక్రవర్తి చేయి చూపిస్తే తిరిగే భూమి కూడా ఓ క్షణం ఆగుతుంది. అయితే ఇప్పుడు ఏమంటావు? ఈ ఇంటి గడపను కూడా తొక్కే యోగ్యత నీకు లేదంటున్నా. యోగ్యత అంటే యోగ్యత? 24 నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు నేనే గాట్వాదని నేను చెప్పినట్టు గుంతలేస్తారు. నీ దగ్గర ఉన్న కారు, బంగ్లా, ఫ్యాక్టరీలు అన్ని నా దగ్గర ఉన్నాయి. 1000 ఎకరాలు ఎస్టేట్ ఉంది, 6 గెస్ట్ హౌస్లు ఉన్నాయి, 7 కాటన్ మిల్స్ ఉన్నాయి. సమాజంలో నువ్వు వీఐపీ అయితే శాసనసభలో నేనే వీఐపీని. యో, నువ్వు కావాలంటే ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ కావచ్చు, కానీ నేను పొలిటికల్ కరెంట్. తాకత్తి షాక్ కొట్టుంది. ఇప్పుడు చెప్పు, నీకు నాకు ఏంటి అంత పెద్ద వ్యత్యాసం యోగ్యతలో? చెప్పు. నేను చెప్తాను. నా భర్త చాలా మంచివారు, నువ్వు చెడ్డవాడివి. నేను చెడ్డవాడినా? విన్నారయ్యా, నేను చెడ్డవాడినంట? మీలో ఎవరైనా ఒక్కరు చెప్పగలరా? డాడీ, నువ్వు నన్ను డాడీ అని పిలుస్తున్నావు, ఈ మీనాక్షి అమ్మ నన్ను కేడీ అని పిలుస్తుంది. దీనికి అంతటికి కారణం నువ్వు. ఇంకా ఏంటంటే అయ్యా సిగ్గుశరం లేకుండా కూర్చున్నారు, అందరూ తీసుకొని బయలుదేరండి. అయ్యా మంచివాడా, నేను రక్తం తాగని రాక్షసుని. తాగటం మొదలు పెడితే ఏమవుతుంది తెలుసుగా? అయ్యా చెడ్డవాడా, నేను పేలినా చెదరని అగ్ని పర్వతాన్ని. పేలడం మొదలెడితే ఏమవుతుందో తెలుసుగా?